हेलो फ्रेंड्स, वेलकम टू हैदराबादी रुचुलु। मनम मंची स्नैक आइटम मंचूरिया चेसुकुंदामु, अंटे रेग्युलर गा चेसुकुनेदलागा काकुंडा डिफरेंट गा पास्ता तो चेसुकुंदामु। मंचूरिया अंटे चाला मंदी इष्टपड़तारु कदा, पास्ता अंटे कूडा पिल्ललु मात्रं बागा इष्टपड़तारु। इप्पुडु अदे पास्ता तो मंचूरिया चेसुकुंदामु, चाला टेस्टीगा उंटुंदी। ఒక్కసారి వీడియో చివరి వరకు చూసి ఎలా ఉందో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి। ఇటాలియన్ పాస్తాకి ఇండియన్ టచ్ ఇచ్చి చైనీస్ మంచూరియా చేద్దాం, ఏమంటారు? ఓకేనా? అయితే ఎలా చేద్దామో చూద్దాం రండి। దీనికోసం నేను ఒక కప్పు పాస్తా తీసుకున్నాను। ముందుగా ఈ పాస్తాను ఉడికించుకుందాము। పాన్లో నీళ్లు తీసుకుని మరిగించుకోవాలి। ఆ నీళ్ళల్లో 1/2 టీ స్పూన్ salt, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। నీళ్లు మరుగుతున్నప్పుడు పాస్తాను వేసుకోవాలి। పాస్తాని ఉడకనివ్వాలి। వీటిని 4 టు 5 నిమిషాలు ఉడికించుకోవాలి। మనం కొంచెం కట్ చేసి చూసుకుంటే కట్ అయిపోతుంది కదా, ఇదిగో ఈజీ కట్ అయిపోతుంది, అంటే ఉడికిపోయింది పాస్తా। స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్ళని వార్ చేసుకోవాలి। ఇలా డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు పిండి కలుపుకుందాము। ఒక మిక్సింగ్ బౌల్ లో 1/2 కప్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి, 1/2 కప్ మైదా పిండి వేసుకోవాలి। ఒకసారి మిక్స్ చేసుకుందాము। దీంట్లో 1 టీ స్పూన్ కారం పొడి, మన కారాన్ని బట్టి వేసుకోండి। 1/2 టీ స్పూన్ salt, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి। బాగా మిక్స్ చేసుకోవాలి। దీంట్లో కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి। మరి పల్చగా చేసుకోవద్దు। ఇదిగోండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి, మరి పల్చగా కలుపుకోవద్దు। మనం ఇందులో ఉడికించిన పాస్తా వేసుకొని కలుపుకోవాలి। ఈ పిండినంతా ఈ పాస్తాకి పట్టించాలి। మరి గట్టిగా అనుకోండి, కొన్ని నీళ్లు చిలకరించుకోవచ్చు। ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి। డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి। ఒక్క నిమిషం తర్వాత తిరిగేసుకోవాలి, మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। క్రిస్పీగా ఇవి కూడా బాగుంటాయి తినడానికి। ఇదిగోండి ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। క్రిస్పీగా కనిపిస్తున్నాయి కదా, తీసేసుకోవాలి। ఇలా చిల్ల గిన్నెలో వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఉంటే కిందకి పోతుంది। ఇక చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, అసలు ఇవి ఇలాగే తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి। ఇప్పుడు మంచూరియన్కి సాస్ ప్రిపేర్ చేసుకుందాము। ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు। వెల్లుల్లిపాయలు ఒక్క నిమిషం వేగిన తర్వాత 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి ముక్కలు చేసుకొని। ఒక్క నిమిషం తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। ఒక పెద్ద ఉల్లిపాయను ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను। క్యాప్సికం ముక్కలు వేసుకోవాలి। ఇంకా క్యారెట్స్ లాంటి ఏవైనా కూడా వేసుకోవచ్చు। దీంట్లో 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ వేసుకోవాలి। వన్ టీ స్పూన్ చిల్లీ సాస్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ లేదా టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి।
वन टी स्पून वेनेगर वेसुकोवाली, वन टी स्पून सोया सास वेसुकोवाली, इवन्नी ओकसारी बागा मिक्स चेसुकोवाली। ఇదిగోండి మనం ఇందాక పిండి కలుపుకున్నాం కదా, అందులోనే కొన్ని వాటర్ పోసుకోవాలి। అంటే ఒక్కొక్కసారి మనకి పిండి మిగిలిపోతుంది, పిండి ఎక్కువ మిగిలిపోలేదు అనుకోండి, ఇందులో ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలి। సాస్ కొంచెం పల్చగా అవడానికి కొన్ని వాటర్ వేసుకుందాము। ఒక్క నిమిషం కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న పాస్తాని ఇందులో వేసుకొని కలుపుకోవాలి। స్టవ్ సిమ్ లో పెట్టుకొని ఒక్కటంటే ఒక్క నిమిషం మూత పెట్టుకుందాము। ఇప్పుడు పై నుంచి స్ప్రింగ్ ఆనియన్స్ కాని లేదా కొత్తిమీరతో కాని గార్నిష్ చేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। అంతే, చూసారు కదా పాస్తా మంచూరియా ఎంత బాగా ప్రిపేర్ అయిపోయిందో। చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఈవినింగ్ స్నాక్ గా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి। నచ్చిందా? నచ్చిందని అనుకుంటున్నాను। ఈ వీడియో నచ్చినట్లయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి। సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి। నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు। Thank you for watching।